ఏపీ రాజకీయాల్లో పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న జగన్ ఒకవైపు, చాణక్య రాజకీయాలతో చదరంగం ఆడే చంద్రబాబు మరోవైపు, ఇక ఓట్లు సీట్లు లేని పవన్ మరోవైపు. వీరి రాజకీయాలు ప్రజల కోసమా పార్టీల కోసమా? అసలు ఈ పార్టీల రాజకీయ అడుగులు అధికారాన్ని తెచ్చిపెడతాయా? సిబిఆర్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ రచ్చ. ఇదే చర్చ నేతల పనితీరు, సిట్టింగుల స్థాన చలనాలు, సీటు ఎవరికి వేటి ఎవరికి అనే దానిపైనే రాజకీయం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పార్టీలు ఇప్పటికే కూడికలు తీసివేతలతో బిజీ బిజీగా గడిపిస్తున్నాయి. ఇదే కోవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒకడుగు ముందుకేసేసి పూర్తి స్థాయి రాజకీయాలకు పదును పెట్టుకుంటోంది. ఎన్నికలకు 2-3 నెలల ముందే నేతలను సంసిద్ధం చేసేలా వైకాపా రాజకీయాలను పురమాయించుకుంటోంది. ఇక విపక్షాలు సభలు సమావేశాలు పాదయాత్రలతో హడావిడి చేస్తుంటే అధికార పార్టీ దూకుడు పోకడలు రాజకీయ వాతావరణానికి మరింత కాకపెంచింది. ఎన్నికల కోడికూతకు ముందే వైసీపీ విస్తృత రాజకీయాలను ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏమో పరిణతి పొందిన పొత్తుల పాకానికి పరిధులు చెరిపారు. రాష్ట్రంలో పార్టీలు తమ తమ పరిధిలో రాజకీయాలను రక్తి కట్టించేందుకు అన్ని విధాలా కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అయితే నిత్యం రాజకీయ గందరగోళంతో సతమతమవుతోంది. నియోజకవర్గంలో వర్గ విభేదాలు, ప్రజల్లో తిరస్కారాలు, నిరసనలు మితిమీరిపోయాయి. దీనికి తోడు కీలక నేతల విముఖతలు, కొంతమంది నాయకుల అవినీతి, అక్రమాలు ఆకాశమే హద్దుగా సాగిపోవడం అధినేత జగన్ కు తలనొప్పిగా మారిపోయింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టునమేయిదన్నట్టు జగన్ బాటలో నియోజకవర్గ నేతలు కూడా అడుగులు వేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా గళమెత్తితే అనగదొక్కే ధోరణి ప్రభుత్వానికి అలవాటుగా మార్చుకుంది. ఇదే తీరులో స్థానిక నేతలది కూడా ఇదే పందా. ఈ విషయంలో వ్యతిరేకులకు విపక్షానికిచ్చే ట్రీట్మెంటే సొంత పార్టీ నేతలకు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడని తీరు భయభ్రాంతులకు కారణమవుతోంది. ఇలా అనగదొక్కేస్తే గళమెత్తే గొంతుకలు మోగబోతాయని భావించారేమో కాని సర్కారు తీరు మారడం లేదు. ప్రభుత్వం అన్నాక విమర్శలు, వినమ్రతలు సహజమే. అన్ని సందర్భాల్లో సర్కారు సమభావంతో వ్యవహరించాల్సి ఉంది. కాని జగన్ అండ్ కో స్టైలే వేరన్నట్టు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. అయితే వైసీపీ అమలు చేసే సంక్షేమాలే అన్నిటికీ అన్ని వేళల్లో బ్రహ్మ పదార్థం కాలేవు. కాని సీఎం జగన్ పూర్తిగా సంక్షేమమై గట్టెక్కిస్తుందని గంపెడాసితో ఉన్నారు. అంతేకాదు తాను అనుకున్నట్టు ప్రభుత్వానికి ప్రజల మనసులో సానుకూలత ఉందని, విపక్షాల పట్ల విముఖత ఉందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అందుకే చాలా ధీమాగా ఉన్నారు. దీనికి తోడు తాను తలచి ఆచరిస్తోన్న అభ్యర్థుల మార్పు బ్రహ్మాస్త్రం కాబోతుందని నేతలకు నచ్చజెబుతున్నారు సీఎం జగన్. రాజకీయ రణరంగంలో ఎత్తులు ఒక తీరులో ఉంటే విపక్షాల పై ఎత్తులు మరో తీరుగా ఉంటాయని మర్చిపోతే ఎలా? మరి ఎందుకో జగన్ది ఈ విషయంలో ఒంటెత్తు పోకడ అనిపిస్తోంది. కాని ఇక్కడ తాను తీసుకునే ఏ నిర్ణయమైనా సరే సానుకూల ఫలితమొస్తే శభాష్ అనడం, బెడిసి కొడితే అంతా జగనే చేశాడంటారని ఆయనకు ముందే తెలుసు కూడా. ఇందుకు అన్ని విధాలా సిద్దమయ్యే జగన్ డేర్ స్టెప్ కు కాలు దువ్వాడు. అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందనేది సర్వే నివేదికలు అధినేతకు నివేదించాయి. ఈ వ్యతిరేకత ఎక్కడ ఉంది, ఇందుకు విరుడెక్కడ అనే దానికి సూత్రీకరణే అభ్యర్థుల మార్పు. తప్పులన్నీ సిట్టుగులవే అన్నట్టు ఇక్కడ జగన్ అభ్యర్థుల మార్పు నిర్ణయం బల్లగుద్దుతోంది. దీన్ని ఎమ్మెల్యేలు ససేమిరా అంగీకరించడం లేదు. అందుకే జగన్ నిర్ణయాన్ని దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారట. ఇక్కడ పార్టీ అధిష్టానం మార్పులపై వెనక్కు తగ్గుతుందని అంతా భావించారు. కాని నియోజకవర్గాల్లో కొత్త ముఖాల అన్వేషణ మరీ షురూ చేసింది జగన్ పార్టీ. అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు 1-2 కారణాలు కాదు. అధికార పార్టీ నిరంకుశత్వానికి తోడు
కర్ణుడి చావుకు సవాలచ్చే కారణాలన్నట్టు కుంటుబడ్డ అభివృద్ధికి సమాధానాలే లేకుండా పోయాయి. దీంతో అభ్యర్థుల మార్పునకు ఉపక్రమించిన వైసీపీ బాస్ ఎడాపెడా సిట్టింగులకు సెగపెట్టేస్తున్నాడు. దీంతో నియోజకవర్గాల్లో రాజకీయం అధికార పక్షాన్ని కలవరపెడుతోంది. అధికారం కావాలంటే మనా తనా భేదం చూస్తే చల్లదు. అందుకే జగన్ కోటరికి కూడా అభ్యర్థుల మార్పుతో కుర్రి పడుతోంది. దీంతో సిట్టింగులు మింగాలేక కక్కలేక కకావికల రాజకీయాన్ని కళ్లప్పగించి చూస్తున్నారు. లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మంత్రులు సొంత ఎమ్మెల్యేల అసంతృప్తి ఇక్కడ అప్రస్తుతమనేది జగన్మోహన్ రెడ్డి లాజిక్. అందుకే అధికారం దక్కాలంటే మార్పులే శరణ్యమని జగన్ డిసైడ్ అయినట్టు భావించాల్సి వస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటానికి పూర్తిగా విముఖం. కలిసొచ్చే బాబుకు జగన్ కు ఉన్నట్టు కొత్త అభ్యర్థుల నుంచి సిట్టింగుల నుంచి ఎటువంటి థ్రెట్లు లేవు. జనసేన సీట్లను కూడా చంద్రబాబే ఫైనల్ చేయాల్సి ఉంది కాబట్టి సీట్ల పేచీల బెడద పవన్ కు కూడా ముమ్మాటికి ఉండకపోవచ్చు. అందుకే జనసేనాని చేసేవి బిందాస్ పాలిటిక్స్. టీడీపీ గెలిస్తే రెండు మూడు మంత్రి పదవులు కూడా వస్తాయి, లేదంటే పవన్ కు పోయేదేమీ లేదు. రాజకీయంగా పోరాటాలు ఆరాటాలు మధ్య నలిగిపోయేది టీడీపీ వైసీపీలే కాని జనసేన కానే కాదు. అధికార పార్టీ ఎత్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ చేసే రాజకీయాలు ఎనలేని ప్రయోజనం తెచ్చిపెట్టలేవు. ఎప్పుడైనా పాలక పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోవడం చాలా సులభం. తమకున్న బలానికి తోడు సర్కారు వ్యతిరేక ఓటును రాబట్టుకునే వెసులుబాటు విపక్షానికి పుష్కలంగా ఉంటుంది. ఈ విషయంలో లోపభూయిష్ట ప్రయత్నాలు చేస్తే చేదు ఫలితం తప్పదు. అందుకే వాస్తవిక దృక్పథంతోనే టీడీపీ అడుగులు వేయాల్సి ఉంది.